లక్షల కలికారైన గాని లవణం అన్న వేతించడం గాని నిర్మ బంగారం అని ఎవరు మింగబోరు. కోట్లు సంపాదించిన గాని కొంప లోపల ఉంటాయి, కట్టె పెట్టినాడు కాసు గవ్వమనెమ్మడి రాదు. ఇలా కొడుకు ఉన్నాడు గాని నాయన కొడుకుతో కాడు ఇళ్ళ కావాలన్నప్పుడు కొడుకులు ఏమని కొడుకులు నా బిడ్డ హడ్డవాప పెట్టినప్పుడు కొడుకులు అంటారమ్మ గడ్డ మిసాలు వచ్చినాక గాడి కొడుకులు అయి తిరుగుతున్నారు. కొడుకులు ఎవరి కొడుకులు నా బిడ్డ ఇరవై ఏళ్ళ కొడుకైనాక అవ్వమని తిరుగుతున్నాడు, ఇరవై ఏళ్ళ కొడుకైనాక పెళ్లి చేసినాక తెల్లారి పిల్లవ పిల్లవాని తిరుగుతున్నారు రవి అని అసంతోడు. ఇలా కొడుకులు కావాలంటున్నావు, కొడుకులు ఉన్నారు కానీ కొడుకుతో నాకు ఒక బిడ్డ కావాలంటున్నావు. ఓ బిడ్డ భక్తులు అలా నీకు ఒక్క మాట చెప్తా బిడ్డ, ఇంటిని పోయిన బిడ్డ అయినా పోతే నీకు సంతాన ఫలమిస్తా, దీని భక్తి నేను చూస్తా, దీని బాగోకం నేను చూస్తాను అన్నాడమ్మా. ఓ బిడ్డ భక్తులు రాలే ఇక్కడ కాదు బిడ్డ అక్కడ కాదు, కామరెండు దగ్గర బిక్కునూరు మండలం కాపు మల్ల ఒక ముగ్గురు కొడుకులు ఎప్పుడు పుట్టినో గా కొడుకులు పుట్టినాక నా కొడుకులు బ్రతకాలి, నా కొడుకులు పేరుకు రావాలి, నా కొడుకులు కీర్తికి రావాలని 10-15 ఎకరాల భూమి సంపాదిస్తే బాకైందమ్మా. కాయకట్టం చేయలేకగా భర్త గల్ల మల్లయ్య కాను రాని రాజ్యం దువా ఎప్పుడు పోయిండో. ముగ్గురు పిల్లలను సాధంగా పెంచంగమ్మా, పెద్ద కొడుకు 5 ఏళ్ళ పిల్లగాడు పెరుగుతున్నాడు, మరి నడుపు కొడుకు 5 ఏళ్ళ పిల్లగాడు ఎప్పుడు, చిన్న కొడుకు 2 ఏళ్ళ నడత పిల్లగాడు ఎప్పుడు పెరుగుతున్నాడు. ముగ్గురు పిల్లలు బడి పోతారు ఇంటికి వస్తారు, చిన్న కొడుకు ఎత్తుకోని కాపు మల్ల పత్తేరు చెల్లికి ఎప్పుడు పోయినా. ఇంటికి వచ్చినాక తమ్మడా మనవ్వ మనకు ఒక్క పని చెప్పింది, అవ్వ చెప్పిన మాట మనం వినాలి, మన బాబు లేడురా నా తమ్ముడా అని గా ఇద్దరు పిల్లగాన్ను పోది ఏమడా. హలో బడిపోయి ఇంటికి వచ్చి ఓ దేవుడా పిల్లని తెలవంటి ఇద్దరు పిల్లగాళ్ళు వాళ్ళు సరాబు గూడు కానీ కాస్తున్నారా, గూడు కానీ కాస్తున్నారా. ఆ తనాబు గుడు కడికి ఎప్పుడు వచ్చిందో తనాబి గుడుల చేయి వెత్తంగానే వాళ్ళకి ఎప్పుడు వచ్చి పన్నదో నల్ల నాగళ్ళ కప్పలు మింగింది పోదాతగాక, మింగపోతే మింగరాక కక్క పోతే కక్కరాక, అయ్యో మనసు పోని పన్ననీరా ఓ దేవుడా. బస్సు వంట పడి రేపి అయ్యో అన్ని కాడు ఏ తినాలి తమ్మడా, నన్నేవో గుట్టిందిరా తమ్మడా, నెయ్యలు మంట మన్ను తందిరా తమ్మి అని పిల్లగాడు విల 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 కొట్టుకోంగా. 5 ఏళ్ళ పిల్లగానికి ఏడ కావాలా, మా అన్న ఇప్పుడే అన్నం తిన్నాడు కావచ్చు మా అన్న శంబడల్లి నీళ్ళు తాగిచ్చిండవ్వా, అప్పటికైనా అంటారు ఇప్పటికైనా అంటారు పాము ఊటి నల్లకు నీళ్ళు తాగిస్తే సెలవు చేస్తుందా, దాని వల్ల గుడి ముంగడికి వెళ్ళి తీసుకుపోతే పాము ఇచ్చిన మిసవు తిరగదా అతని గా మంచ వేసి మంచాల పిల్లగాని ఎప్పుడు వండ పెట్టిండో, మా అన్న తీయకుండా వాయ కొడుకుంటు మా వచ్చినాక కొడుతుందో తీరుతుందో అని గా నడిచి పిల్లగాడు ఓ దేవుడా. పెద్దోళ్ళు పుట్టినాడు నడిపోయిన పుట్టింది అన్నా, నిన్ను పుట్టినట్టు నన్నేమో పుట్టిందిరా అన్నా, నా ఏలు వంటం అన్న తందిరా అన్నా అని పిల్లగాడు విల 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 కొట్టుకొని మంచాల పిల్లగాడు ఎప్పుడు పడిపోయిందో. ఇంటి పక్క ఒంటి మంది కళ్ళ చూసి రవ్వా అర్ధగంట సేపా ఇద్దరు పిల్లగాలి ఎడతందరా అని, ఇంటి పక్క ఒంటి మందురికి వచ్చే వరకు నా ఇద్దరే కొడుకు నా ప్రాణాలు.
పడి చేళ్ళ కురికిన్ను ఓ కాపు మల్ల ఓ ముచ్చటుందిగా రావు అంటే అవి ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది కథ కాదు, కథలోనే మరో చరిత్ర. 12 ఏళ్ల కింద అవ్వా ఈడు పెట్టినట్టే తుఫాను పెట్టింది అవ్వా. ఓ తల్లుదారు నాకు మీరే వారం ఊరైతే కింద 20 ఎకరాల పత్తి కవరుకు వచ్చిన అవ్వా. నా ఇద్దరు కొడుకులు ఏమన్నా తప్పు చేసిర్రా ఉన్న మందని తిందుకురని కచ్చిర్రంటే అందులో ముసలవ్వకు పానవాగక నీ పత్తి మీద మన్ను వయ్య నా బిడ్డ, నీ పత్తి మీద దుమ్ము వయ్య బిడ్డ, నీ ఇద్దరు కొడుకులు నచ్చి పేర్లని చెప్పగానే అయ్య కొట్టుకుంటా మొత్తుకుంటా ఓ దేవుడా. నీ ఇద్దరు కొడుకులు నచ్చిరని చేస్తున్నావమ్మా. నీ చిన్న కొడుకు 7 2 ఏళ్ళ అర్థం పిలగాడంటే అలా నేను చేళ్ళ కోడు తోడు నిద్రస్తానంటే ఆమె చెట్టు కింద చూడమని చేసి నా కొడుకులు అన్న పెట్టిన నా కొడుకులు దూరక రమ్మని చెప్పంగానే అమ్మా ఈడు పెట్టినట్టే తుఫాను పెట్టింది చెప్పే శిలుకులకు పిల్లగాడు లేచిండు. 2 ఏళ్ళని అర్థం పిల్లగాడు చెప్పే శిలుకులకు పిల్లగాడు లేచి చేలు ఒకరిని చూస్తామని చూస్తావు కనబడతలేదు, కైకిల్లోలను చూస్తే కైకిల్లో కనబడతలేరు. 2 ఏళ్ళని అర్థం పిల్లగాడు అచ్చురా నడుగులతోటి అయ్యా బాయిల మాట నూరాగా కొడుకు. బతుకమ్మ తెప్పోరే ఓ తల్లుడాల నా కొడుకు చేన్నున్నాడనగానే ఒళ్ళున్న మందూరి కచ్చవరకల్లా గా బయల పిల్లగాడు తీలాడుతున్నాడవ్వా. ఆ పిల్లగాడు తీసుకొని చేతుల మీద పట్టుకొని రాగా ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్ళి లేచింది కాపు మల్లవ్వ. ఓ తల్లుడాల నా చిన్న కొడుకు వెళ్ళి నా చిన్న కొడుకు కన్ని పారేస్తానంటే చిన్న కొడుకులు తీసుకొచ్చి ఇద్దరు కొడుకుల పక్క పండి వంట పెడితే 3 చేపలు రాగితే వంట పెడితే 3 మీద వాడి కాపు మల్లవ్వ. లేడంటే ఏ మాట చెప్పాలా అని ముగ్గురు వీలవాడి ఇది నాత చూడరు నా తల్లుడాల కలియుగం చూడరు అవ్వా. అందరు వచ్చి చచ్చిపోయిన దగ్గర ఉన్నారు, తెలిసి తెలియని ముసలం ఇంటి కారున్నది. అందుకొరని కంట రావాలా లేదా నా 10 ముచ్చడు ఉంటే 10 లెక్కని చెప్పాలా, 10 ముచ్చడు ఉంటే 10 లెక్కని చెప్పాలే. మావాళ్ళు ఫోన్ చేస్తే లేవాడతలేరు ఏ ఊరికేరు ఏ పల్లెకేరు అంటే నీ ఊరు మీద మన్ను వయ్యే నా కొడక, నీ పల్లె మీద మన్ను వయ్య కొడక, నీ ముగ్గురు కొడుకులు చచ్చిపోయారని చెప్పండి ఏ తండ్రి గుండె అవుతుంది. ఒక్కసారి ఫోన్లనే కొడుకులు అలాని గుండె పోటీ అక్కడ బరుపు గడ్డల్లో వండ పెట్టిర్రమ్మా. 3 రోజుల వరకల్లా భర్త శపం ఇంటికి వచ్చింది, 4 శపాలు నాకిట్లా వండ పెడితే 4 మీద వాడి కాపు మల్లమ్మ.
కథ కాదు, కథలోన మరో చరిత్ర. 11-12 ఏళ్ల కింద నిజంగా జరిగిన సంఘటన. ఒక కుటుంబానికి చెందిన ఒక గంట లోపల 4 మనుషుల పానం మీద అందుకోరానికి అంట రమ్మయ్యే మానవుడు గాని దానవుడు గాని ఉన్న నాడు వృక్కులర్రలు నేను నాడయ్యో నాకేం లేదని బాధపడే రాదు. మీది పుండు భూమి మీదకి వచ్చినాక 4 సుఖంగా ఉండలేకపోతే పెయ్యస్తామండో అన్నాడు భగవంతుడు. మాయా శరీరం మట్టి బొమ్మ, నెత్తుడి మాత్రమే కాని పుత్రుడి మాత్రము కాదు. ఓ మానవుడు ఉన్నాడు ఉరుకులు అర్రాలు లేన్నాడు బాధపడరాదు. మాయా శరీరం మట్టి బొమ్మ అవలాల, మానవ జీవితం అంటే నీటి విధి బుగ్గెస్ ఉంటుంది. మన జీవితం ఎలాంటిది? నీటి విధి బుగ్గ చిన్న సిరుగాలత్తే చితికి పేనట్టు మన జీవితం. అవన్న మన పానం పోతుంది, ఈయన మన పానం పోతుంది. ఇప్పుడు తిన్నాం జీర్ణం అయ్యాక మన బతకనేది మన చేతి లోపల లేదు. బతకనేది ఉద్దరాచం అనేది నగతన్నరమ్మా. అందుకని కండరమ్మా ఏ మానవుడైనా అనుకున్నాడమ్మా ఏ దానవుడైనా అనుకున్నాడట. బిడ్డాయ్యకి పకరంగా ఉంది, నీకు సంతానం ఇవ్వంటే అప్పుడు కన్న తల్లి అన్నది. అయ్యా నాకు సావంటే సంబరం, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద పడ్డ మహిళ కావాలి. నాయనా ఎన్ని చెప్పినా కానీ నాన్న నా గర్భవాసం అందనా అడి విల్ల కావాలన్నదమ్మా. సరే పడవలేదు బిడ్డ, శివరాగుండవల తానం చేయవన్నాడు అప్పుడు దేవా సంగమయ్యా. జాలి కురల వీలు జాడిపోయి జాలారి కొంగల వీధవడంగా బిడ్డ నీకు తప్పకుండా సంతాన పరం ఇత్తనన్నాడే. హర హర మాదేవా, ఇంకా మొత్తం అంతా బాబా ఎక్కతక్క తిరగకు అసలే కర్రగున్నో స్విచ్ ఆఫ్ అయిపోతావా అమ్మా. ఇవర్రాక తిరుమండి నాయన కానపురం మేనయ్యాల ఫాస్టింగ్ ఒక్క పొద్దు నేను సేపులు తెచ్చుకుంటే ఈడెక్కడ తింటున్నాను. ఒక్కడ సేపు నట్టు వచ్చి ఇప్పుడు తిరమంట తెస్తాను. దేవుడు సంతాన బలం ఇద్దాడు అవరా. చేతులు ఉన్నాడు సప్పట్లు కొట్టురు, చేతులు లేని వాళ్ళు సప్పడే కానీ ఊకోరి. సప్పట్లు కొట్టమన్నప్పుడు కడుపులు ఆరమోర లేకుండా సప్పట్లు కొట్టాలి.
నేను చెప్పినప్పుడు ఏమైతే చప్పట్లు కొట్టర్రో, చప్పట్లు కొట్టకపోతే ఇక మీ చేతులు గిట్టు మూచేమో గిట్టది. ఆడలు అయితేనేమో ముగ్గయ్యరాదు, మొగలు అయితేనో పెగ్గయ్యరాదు. ఇక ముగ్గయ్య రాకుండా పర్వాలేదు, పెగ్గయ్య రాకుండా పర్వాలేదు, సరికాల దిన పాడవాడని అయిందాం పాముల వాళ్ళ శివుడి ముక్కులకి వెళ్ళి బయటికి వెళ్తుంది. ఇల్లుగా ఈ మూసెలతో మండేలతో గుంజితే శివుడు వస్తుందా? మండేలతో గుంజిన ఎంత శివుడు రాదు. కర్మకాచారం పాడవాడాలు కొట్టమన్నప్పుడు కొట్టపోతే విషయాలు గిట్టాయని ఇక గొడవ సాటుకోయే వాళ్ళని సుత్తర్రా సుత్తలేరా అని మా సంఘం ఆఫీస్ వెనుక పోయి నాలుగే గింట పొడి బయటికి తీసి అబ్బా ఎంత కమ్మ ఉందా అని అనుకుంటారు. ఆయన అందుకే సపోర్ట్ కొట్టమన్నప్పుడు కొట్టాలి. ఎవరైతే చప్పట్లు కొడతారో కొచ్చిన వాళ్ళకి బీపీ షుగర్ మలేరియా కరోనా డెంగ్యూ ఏ రోగం ఉన్నా కానీ ఈ కొచ్చిన రోగం పోయి కొట్టడం వల్ల మీ నివాడాలి. వీళ్ళు భయానికి వచ్చి రా, భక్తికి వచ్చి రా, భక్తి ఇక్కడ పాడుపడ్డాయి మళ్ళా కరోనా భయానికే వచ్చి ఈ గుంజ అయితే పండుకున్న లేచి మారి వచ్చింది. ఈమెకే అర్థమైందో మళ్ళీ మిమ్మల్ని అసలే బాధ పెట్టాము. ఈ కథ కడికి వచ్చిన వాళ్ళ చప్పట్లు ఎవరైతే కొట్టారో పెళ్లి కానీ ఆడవాళ్ళకి ఇట్టుంటే పక్క నాసం తాగోతు మొగడు దొరుకుతుంది. పెళ్లి లగ్గంగా మొగపోరాలకి ఇట్టున్నాను శేఖండా ఇది పెళ్లి మీద దొరుకుతుంది. కథ కాకపోతే ఇక్కడికో కట్టు కొట్టుకోరు ఆయన చప్పటి కొట్టు అగో ఇప్పుడు గట్టిగా ఉంటుంది కొంచెం అయ్యా దేవా దంగా అయ్యా దేవా దంగా అయ్యా అత్తాన్ని అయ్యా అదే కొడుతూనే తలేపోతే ఏమి ఇష్టం అయ్యా దేవా దంగా అయ్యా నా విధాక బాగా నడిచిపోతున్నాం నా విధాక బాగా వీళ్ళు మంచిగా వచ్చే బాక్సులు ఏమో చేసిరు, దండలు పెడతారు, దిండేలు పెడతారు. కానీ నా కార్యం కడ నెరవేరింది, సంతాన ఫలం దొరికింది. ఎవరో కాదు నాదా, అనుమాన పడకుండా నరుడు కాదు నారాయణ మూర్తి వచ్చింది, సంతాన ఫలం ఇచ్చింది. ఇక నాదా నాకు సంతానం దొరికింది, నగబల్లి ఎలుకకు మలుపు అన్నది. గప్పుడు ఇద్దరాలు ఒకరు కాలి నాగబల్ని కుట్టుకొని ధనమంట భార్య భర్తలైన వాళ్ళ యొక్క పట్నం దేవలోక పట్నం పోతున్నాయి. చల్లి అమ్మలాలి అమ్మలాల ఓ అమ్మలాల ఈనాటి నా అన్నలు ఈనాటి నా తమ్ములు ఇది చిరుకు పయన్ చేసి ఇబ్బందుల వద్దరా ఇబ్బందుల వద్దరా. ఆనాటి పెద్దవ్వరు ఆనాటి చిన్నవ్వరు ఆయన డబ్బును నిలబెట్టి భార్యడు కురులను బాగా పెంచినారు.
شامبو لبيتي هيدا نشول لبيتي عندي عندنا ننتك لاكو كنجلا برترا لا 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 بابا تورنت كرسي هنا وصوني كارل سترى يا تيلي يا تيلي يا تيلي يا تيلي ఏ
బోరింగ్ బోరింగ్ ఏమంటే బదిలాడు బోరింగ్ ఇంకా కొంచెం గట్టి దూరం పోయి పోసినా పోసినట్టే మా సంఘం వెనుక పోయి పోసినా పోసినట్టే నీ బాధ్యత పోసలేదు ఇంకా పోయి పట్టుకొని దొరుకుతున్నది ఇలా రేపు కొవరి కోదాం అయ్యాను కోదాం అందరి పక్క తిరిగి దొరుకుతాను అయినవా మా అక్క ముందు అడుగుతాండి నాకు వెనక దర్శనం దొరికింది రావాలి వెనకనే అడుకోవాలి వాళ్ళు ముంగటచ్చి ముంగడు కడుక్కుంటారు నేను వెనక వెనక కడుకుంటానా దిక్కువాలే ముండీ నల్ల మొక్క మీద ఆయనతో మళ్ళా వెనక కడగకపోతే నాకు ఇచ్చి తిరిగి చూపిస్తు కూడా ఇస్తుందో ఏదో ఏ లంజముండా పొందువాటం చేసింది అయినా మా దొరసాని పానాలు కడగపోతే వెనక శీల మండలం శీతాకు మండలం శని ఉంటే ఎంత కోపం పడుతుందా వెనక అది ఏమన్నా దుకాణం సెటర్ అనుకున్నావా లేకపోతే కోళ్ళ కూడా అనుకున్నా చెప్ప చెప్ప నీకేమెరకనే
అమ్మా దురసాని అమ్మా నల్ల బంగారమా నువ్వు నువ్వు దురసాని అయితే నేను ఇప్పుడు దాశలం అయితే పాత శీర కట్టుకున్నా నువ్వు దొరసానివే పాలిచ్చిన శీర కట్టుకున్నా మేము దాశలమే అయినా దా అమ్మా నువ్వు నల్లగా ఉన్నావు కానీ నీకు బంగారం ఉండే ఎండి ఉండే ఎక్కడ వాడతా ఉండే మేము మొదటి మొదటి ఉంటే మా తీరగా ఉంటే మాకేమిలే అయితే కానీ వెనుక శిర మండలంలో చింతాంగ మందం దడవకుంటే దాసి అట్టట తిరిగి వచ్చిన మా ఇంట్లో క్షీణ రావాలని చూస్తున్నావు అంటావా అని ఇట్లా అటు తిరుగు ఇక నువ్వు మళ్ళా కడగపోతే ఏమనుకుంటావు అని వెట్టలే పెట్టుకోవాలి ధనవంత దొరసాన్ని కోలుకొని